पंचांग విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగాన్ని క్రమేణా ప్రైవేటీకరించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కార్డియాలజీ విభాగంలో ఆపరేషన్లు చేయించేదానికి బయట నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత చేయించి వారికి పేమెంట్ ఇచ్చే పద్ధతిని ఈరోజు ప్రవేశపెడుతున్నారు. కార్డియోథొరాక్స్ సర్జన్ని ఒకరు నియమిస్తే, అలాగే హార్ట్ లంగ్ మెషిన్ని ఆపరేట్ చేసే ఆయన ఒకరు నియమిస్తే అన్ని సదుపాయాలు కింగ్ జార్జ్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్లు జరిపే సదుపాయాలు ఉన్నప్పటికీ ఆ చిన్న పనులు చేస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు ప్రజలకు వైద్యం చేసే అవకాశం ఉన్న ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ను ప్రోత్సహించే పత్రంలో క్రమేణా ప్రభుత్వ వైద్యశాలల్ని ప్రైవేటీకరించే పత్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేజీహెచ్లో కార్డియో థొరాసిక్ సర్జన్ని అలాగే హార్ట్ లంగ్ మెషిన్ ఆపరేటర్ని నియమించి మిగతా సౌకర్యాలతోటి ప్రజలకి సేవ చేయాలని, ఆపరేషన్లు చేయించే సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి ప్రాపగాండిస్టిక్గా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు పుష్కరాల్లో ఈ ప్రైవేటు వైద్యశాలలు చాలా బ్రహ్మాండంగా పనిచేసినాయి అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ వైద్యశాలని ఆయనే ఈరోజు నాశనం చేసేదానికి ముందుకు వస్తున్నట్టుగా, కార్పొరేట్ హాస్పిటల్ ప్రచారకుడిగా ముందుకు వస్తున్నట్టు స్పష్టం అవుతుంది. ఈరోజు ఎయిమ్స్ వైద్యశాలను మన రాష్ట్రంలో పెట్టాలంటున్నాం. అది ప్రభుత్వ రంగ సంస్థ, అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఇక్కడ వైద్యులు ఉన్నారు. అటువంటి సంస్థను మన రాష్ట్రంలో పెట్టాలని చెప్పేసి అంటూ అటువంటి చరిత్ర కలిగిన ప్రభుత్వ వైద్యశాలను ఎందుకని ఈరోజు నాశనం చేయాలని చెప్పేసి అడుగుతున్నాం.